నేను 6 అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. ఈ 6 అంశాలు బాగుపడకుండా భారతదేశానికి ప్రజాస్వామ్య సమాజంగా గొప్ప భవిష్యత్తు సాధ్యం కాదు. 1, గవర్నమెంట్ ఆఫీసుల్లో సేవలు పూర్వానికి ఇప్పటికీ మెరుగుపడేది పెద్దగా జరగలేదు. అందుకే అవినీతి క్షేత్రస్థాయిలో వ్యవస్థీకృతంగా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు దాన్ని తగ్గించే ప్రయత్నం చేసేది పోయి లంచం తీసుకున్న వాడిని ఏమీ చేయకుండా, వాడి మీద కేసు కూడా లేకుండా లంచం గతిలాకి ఇస్తే, ఆలోచించబడిచ్చింది కాదు, గతిలాక లంచం ఇస్తే పని జరగడం కోసం, అది లేకపోతే పని జరగదు కాబట్టి సామాన్యుడు 50 వంద ఇస్తే వాడికి 7 ఏళ్ళ శిక్ష, కనీసం 3 ఏళ్ళ కఠిన శిక్ష అని చెప్పన్నారు. ఆ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి మనకి ప్రజలకు సేవలు అందటంలో ఏ రకంగానూ కూడా మార్పు తీసుకురాలేదు. 2, చట్టబద్ధ పాలన ఏ రకంగానూ బాగుపడలేదు. గతంలోనూ చెడుగా ఉంది, ప్రత్యేకంగా చెడిపోయిందని అంటల్లా. బడితున్నాడుదే బర్రి ఈ దేశంలో. డబ్బు ఉన్నాడుకు ఒక తీరు, డబ్బు లేనాడుకు ఒక తీరు. 175 మంది జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళు ఇవాళ కూడా అండర్ ట్రయల్స్, శిక్ష పడని వాళ్ళు, డబ్బు లేక లాయర్ని పెట్టుకోలేక నేరం చేశారని కాదు, నేరం చేశారని చెప్పని బలవంతంగా వాడిని కొట్టో తిట్టు ఒప్పిస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది కానీ మిగతా వాళ్ళకి శిక్షలు లేవు. ఆ రకంగా అంగీకరించకపోతే శిక్షలు భారతదేశంలో ప్రపంచం మొత్తంలోనే బాగా తక్కువ శిక్షలు, ఎప్పటికీ మార్పులేదు. వేగంగా న్యాయం జరగడం జరిగే పరిస్థితి, చట్టబద్ధ పాలన లేదు. అధికార కేంద్రీకరణ మరింత పెరిగింది కానీ తగ్గలేదు. అధికార వికేంద్రీకరణ లేకుండా దేశం ప్రజాస్వామ్యం బాగుపడవు. విద్య పరమ అధ్వాన్నంగా ఉంది. ఎన్నో ఉదాహరణలు నేను చెప్పాను, చెప్తుంటాను. ఇప్పుడు ప్రపంచంలో చాలా నాసిరకంగా విద్య ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. చదువు అందట్ల పిల్లలకి. ఆరోగ్యం పరమ చండాలంగా ఉంది. 6 కోట్ల మంది అనారోగ్య కారణంగా లేకపోతే ఆరోగ్య ఖర్చుల కారణంగా ఈ దేశంలో బీదలైపోతున్నారు. 6 కోట్ల మంది. వ్యవసాయం సంక్షోభం పెరిగింది, తగ్గల. వీళ్ళ నిర్వాహకం వల్ల మరింత పెరిగింది. యథేచ్ఛగా దిగుమతులు ప్రోత్సహించడం నిన్న కూడా నాకు రైతులు చెప్తున్నారు. నిన్న కూడా ఒక రైతు నెల్లూరు నుంచి ఒక యువ రైతు ఫోన్లో మాట్లాడి చెప్తున్నాడు నాకు. ఈవేళ కూడా 4000 రూపాయలు వస్తే పెసలకో లేకపోతే మినుములకో 4000 యజమానులు వస్తే గొప్ప రేటు కింద లెక్క. మీకు వంట నూనె కానీ లేకపోతే మన పప్పుధాన్యాలు కానీ విపరీతంగా యథేచ్ఛగా దిగుమతులు చేస్తున్నాయి. ఇక్కడ కనీసం ధరలు సరిగ్గా నిలబడడం కోసం మీ కనీస పద్ధతుల్ని మనకి ఏ రకంగా ఏర్పాటు చేయాలి. ఈ 6 రంగాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం క్షమార్హం కానిది. ఇక ఉపాధి పెరగటం కోసం అని చెప్పని కవులు మరికొన్ని మార్పులు దేశంలో ఏమి చేయాలి. కార్మిక చట్టాల్లో కానీ, భూసేకరణ చట్టం కానీ, ఇతర ఆర్థిక వ్యవస్థ ఊతవడం కానీ. కాబట్టి ఆ రకంగా నా దృష్టిలో నిర్దిష్టమైన రంగాల్లో నేను కారణ సోదాహరణంగా చెప్తాను. ఇది పూర్తిగా గొప్ప అవకాశాన్ని వృధా చేసుకున్నటువంటి ప్రభుత్వం. అద్భుతమైన అవకాశాన్ని 2014లో ఇచ్చారు, 1900 మళ్ళీ కట్టబెట్టారు. పది ఎప్పటికైనా అవకాశం సద్వినియోగం చేసుకుంటే దేశానికి మంచి, లేకపోతే దేశం తీవ్రంగా నష్టపోతుంది.